मुख्यमंत्री की एमटी संबंधमें नेरुगा कोर्टे ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శిని మిగతా అధికారుల్ని వెళ్లి సంప్రదించండి ఎన్నికల సంఘాన్ని మీరు సహకరించండి అని చెప్పిన తర్వాత అంటే సంబంధం లేకుండాట్లా ఉంటుంది అంటే పొలిటికల్ కామెంట్ కదా చంద్రబాబు నాయుడు గారు చేసింది వాళ్ళ మీరు ప్రభుత్వంలో ఉంటే గనుక ఇట్లాగే జరిగితే అప్పుడు ఇలాంటి రియాక్షన్ వచ్చి ఉండేదా ఒకటి సార్ ఇక్కడ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ కి రెండు అనుసంధానంతో చేయాల్సినటువంటి ప్రక్రియ ఇది ఎన్నికలు అన్నాయి ఎవరు అవునన్నా కాదన్న అది అంటే చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేస్తే నాకు ఆశ్చర్యం వేసింది అంటే ముఖ్యమంత్రికి ఏ సంబంధం ఒకసారి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేసిన దానికే నేను చెప్తున్నాను ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఎన్నికల షెడ్యూల్ ఇచ్చిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి గారికి అధికారం ఉండదు లిమిటెడ్ గానే ఉంటది దీని మీద ఎలక్షన్ కమిషన్ విధానాల మీద మాట్లాడడానికి గాని నిర్ణయాలు తీసుకోవడానికి గాని ముఖ్యమంత్రి గారికి ఏసల్ మాత్రం కూడా అవకాశం ఉండదు కాబట్టి ముఖ్యమంత్రి ఎవరనే ఆయన అడిగినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ రెండో సార్ ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు అన్నీ జరిగేటప్పుడు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఇవాళ బ్యాంకులకు వెళ్ళినా నిబంధనలు తోటే వెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది వాస్తవమే అలాగే మనం మామూలుగా ఆఫీసులకు వెళ్ళినా కోవిడ్ నిబంధనల్ని ఆ ప్రోటోకాల్ని పాటించుకుంటానే మనం వెళ్తున్నాం ఎన్నికలు జరిపినా సరే అదే కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ ఆ ప్రోటోకాల్ని అనుసరించుకుంటూ వెళ్ళి ఎన్నికలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఎందుకు ఎవరికి ఎందుకు ఆ రకంగా వస్తుంది ఇప్పుడు నిన్న ఎలక్షన్ కమిషన్ లెటర్ లో కూడా చాలా వెరీ క్లియర్ గా చెప్పడం జరిగింది ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే కోవిడ్ బాధితులు ఉన్నారో వాళ్ళని లేటుగా ఓట్ వేయడానికి అవకాశం కల్పించేటటువంటి పరిస్థితులు ఉంటాయి అవసరం అనుకుంటే వాళ్ళకి లేదనుకుంటే పోస్టల్ బ్యాలెట్ ఇస్తాం వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాం నిన్న మనకి జిఎస్ఎంసి ఎన్నికలు జరిగాయి కదా అవును అదే రకంగా దుబాకలో ఎన్నికలు జరిగింది కదా మన పక్కనే ఆ నిబంధన అనుసరించే కదా వాళ్ళు వ్యవహరించారు ఆ అందులో ఏమైనా కోవిడ్ బారిన పడ్డటువంటి ఎలక్షన్ డ్యూటీ చేసినటువంటి వారు ఎవడన్నా నాకైతే మరి ఎక్కడ ఆ వార్తలు వెళ్ళలేదు నేను రాలేదులేండి దుబాకలో ఎన్నికలు జరిగాయి ఎన్నికల అధికారులు ఇంతమంది పాల్గొన్నారు పాల్గొన్న వారిలో ఇంతమందికి కోవిడ్ వచ్చింది అని చెప్పేసి అకారణం నేను వెళ్ళా రానట్టుగానే నేను భావిస్తున్నా రైట్ ఇక్కడ మనం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రజలు అప్రమత్తమై ఉన్నారు గత సంవత్సరం బట్టి కూడా దీని మీద పూర్తి అవగాహనతోటి ఇటు ప్రభుత్వం చేయనియండి ప్రతిపక్షాలు చేయనియండి అందరూ కూడా దాని మీద ప్రజలకు అవగాహన కల్పించాం పాదసారథి గారు కల్పించినటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా కోవిడ్ కి ఏ రకంగా దూరంగా ఉండాలన్న దాన్ని అవగాహనతో ఉన్నారు ఆ రకంగానే వాళ్ళు ప్రవర్తిస్తారు ఇవాళ పెళ్ళిళ్ళు చేస్తున్నాం మనం ఒకప్పుడు పెళ్ళిళ్ళకి 50 మందికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ వందలాదిగా పెళ్ళిళ్ళకి పర్మిషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఎక్కడ కోవిడ్ వల్ల దానికి ప్రోటోకాల్ దాటినటువంటి పరిస్థితి లేదు ఆ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయండి ఇవాళ దీన్ని కూడా ఒక్కటే ఇక్కడ ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటటువంటి వాడు ఎస్సీసీగా ఉన్న అన్నంత కాలం ఈ ఎన్నికలు జరగకూడదు నేను అదే ప్రశ్న ఇందాక పార్థసారథి గారిని అడిగాను ఆయన మనుషులతో ఏముంది అప్పుడు అప్పుడు మరి పెట్టాలనుకున్నాం కదా అప్పుడు ఆయన కమిషనర్ కదా అన్నారు పార్థసారథి గారు ఒక్కటే పంచాయతీరాజ్ మంత్రి గారు ఎవరైతే రామచంద్రారెడ్డి గారు ఉన్నారో ఆయనకి ఈ ఎన్నికలతోటి పూర్తి సంబంధం ఉంది ఓకే ఇవాళ ఆయన పాలనలో ఉన్నటువంటి వ్యవస్థకే ఎన్నికలు జరుగుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో నిమ్మగడ్డ ఉన్నంత కాలం నేను ఎన్నికలు జరపనివ్వం మేము అని వారు అన్నారు అంటే పార్థసారథి గారు ఎట్లా ఏంటి దీనికి సమాధానం ఏంటంటే అవసరమైన సుప్రీంకోర్టు కన్నా వెళ్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు జరిగే అవకాశం లేదు అని చెప్పదలుచుకుందా ప్రభుత్వం ఈరోజు అంటే మీరే ఆ రోజు చేసినప్పుడు మిస్టర్ రమేష్ కుమార్ ఎక్స్ప్లెయిన్ దట్ ది సెంటర్ చెప్తున్నానండి పోయినసారి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసినప్పుడు రమేష్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే మిస్టర్ రమేష్ కుమార్ ఎక్స్ప్లెయిన్ దట్ ది సెంటర్ హాస్ డిక్లేర్డ్ ది ఎపిడమిక్ యాజ్ ఎ డిజాస్టర్
and advised the prevention of large gatherings to avoid the spread of COVID-19. అందుకు నేను పోస్ట్పోన్ చేస్తున్నాను అన్నాడు. ఇదే కమిషనర్ ఇష్టం వచ్చినట్లు తన వ్యక్తిగత ఆలోచనల మేరకు లేతే దాగి ఉన్న ఎలక్షన్ ప్రయోజనాల కోసం ఎలక్షన్ కమిషన్ డిఫరెంట్ వాళ్ళ ఇచ్చిన ఉత్తర్వులనే ప్రయోజనాలు ఏంటి దానికి ప్రయోజనాలు ఏంటి అనేది చెప్పాలి. చెప్తున్నారు చంద్రబాబు ఏంటో చెప్పాలి కానీ ఎజెండా ఏంటి చెప్పాలి ఏమున్నాయి ఏ ఉన్నాయని చెప్పాల్సింది కాదండి. మీరు ఎలక్షన్ అదే సార్ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తానికి ఒక కారణం చెప్పారు. ఆ కారణం పూర్తిగా రిజాల్వ్ కాకుండా మీరు ఎలక్షన్ కి అసలు ప్రతిపక్షాలతో రాజకీయ పక్షాలతో చర్చించుకోకుండా మీరు నిర్ణయం తీసుకోవడానికి ఏమిటి ఆ ప్రయోజనాలు కానీ. పారసారథి గారు నేను ఒక ప్రశ్న అడుగుతా బిఫోర్ కన్క్లూడింగ్. పారసారథి గారు ఒక నిమిషం, నెహ్రూ గారు 1 మినిట్, నెహ్రూ గారు 1 మినిట్, నెహ్రూ గారు 1 మినిట్. ప్రభుత్వం తప్పకోకుండా నేను కొన్ని ఎప్పటి మీకు కాదు విశ్వ గారు ఒక నిమిషం రిషి గారు ఒక నిమిషం చెప్పండి. కాదు పారసారథి గారు నా పాయింట్ ఏంటంటే కాదు ఇవాళ ప్రభుత్వం ఎన్నికలు కోవిడ్ నిబంధనల ప్రకారం పారసారథి గారు ఒక నిమిషం అప్పుడు ఎలక్షన్ కమిషన్ మొండిగా చేయాల్సిన అవసరం ఏంటి. కాదు కాసేపు అనుకుందాం మొండిగా పెట్టాలనుకుందాం ఏదో ప్రయోజనం అనుకుందాం కానీ మీరు రాజకీయంగా ఒక నిమిషం నెహ్రూ గారు మీరు ఆలోచిస్తే కనుక ఇవాళ గెలుపు మీద ధీమాగా ఉన్నారు. ఈయన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మీరు కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా ఎన్నికలు జరిగిపోతే బ్రహ్మాండంగా మీకు రిజల్ట్ వచ్చిందనుకోండి ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లేకుండా ఉంటుంది. ఒకవేళ అటు ఇటే అయ్యిందనుకోండి మీరు ఒకసారి రీచెక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఏ రకంగా చూసినా కూడా అధికార పార్టీకి అడ్వాంటేజ్ కాదా ఇప్పుడు ఎన్నిక జరగడం అనేది ఒకసారి ఆలోచించండి. నేను అసలు ఒకటండి ఇక్కడ అసలు గెలుపు ఓటముల మీద మాకు ఆలోచన లేదు. గెలుపు ఒక్కటే మాకు లభిస్తుంది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒకవేళ అటువంటి అనుమానం ఉంటే ఆ రోజే ఎవరు ఎప్పుడైతే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేశారో ఆ రోజే దాన్ని స్వాగతించే వాళ్ళం మేము. ఓకే ఈరోజు ఈ గెలుస్తామా ఓడతామా అనే దాంతో కాదు మాకు ప్రజల ఆరోగ్య పరిస్థితులు ముఖ్యం. ఈరోజు కోవిడ్ టీకాని మన రాష్ట్రానికి ఇచ్చారండి. ఆ టీకాని కొన్ని లక్షల మందికి మనం వేయాల్సిన అవసరం ఉంది. ఆ టీకా వేయడానికి డ్రై రన్ ట్రయల్స్ ఆల్రెడీ నిర్వహించాం. ఆ ప్రాసెస్ లో కూడా చూశారు 3 రూములు ఉంటాయి. ఒక పేషెంట్ కి టీకా వేయడానికి 3 రూములు ఉంటాయి. 3 రూముల్లో కూడా సిబ్బంది ఉంటారు. సో ఎంతమంది సిబ్బంది ఈ టీకాలు వేయడానికి వినియోగించాల్సిన అవసరం ఉంటుంది. సో రైట్ ఎనీవే ఎలక్షన్ నిర్వహించాలి. పార్సారి గారు కోవిడ్ కారణంగా కూడా ఈ టీకాలో కోవిడ్ కారణంగా మాత్రమే ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు వద్దు అనుకుంటుంది. మా గెలుపు లేదా మాకు రాజకీయ ప్రయోజనాలు మాకు ముఖ్యం కాదు. సో బట్ కోవిడ్